హ్యాపీ గోస్, వెల్కమ్ టు టీవీ ఫైవ్. ఆదివారం ఇది స్టార్ మా పరివార్. అండ్ ఈసారి ఇందులో గుప్పెడంత మనసు సీరియల్ వాళ్ళు వచ్చి యాక్ట్ చేయబోతున్నారు, అంటే ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ మనతో పాటు వినీత ఉంది, మీ అందరికి తెలిసిన సరోజ క్యారెక్టర్, ఆవిడతో మాట్లాడతాం. హాయ్ వినీత. హలో. సో కంగ్రాచులేషన్స్, అండ్ కొంచెం బాధపడాల్సిన విషయం కూడా, ఎందుకంటే హిట్ అయిన సీరియల్ ఇప్పుడు ఎండింగ్ వస్తుంది. సో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు? డెఫినెట్ గా బాధే ఉంది, ఎండ్ అయిపోయింది కాబట్టి. ఈ సీరియల్ వల్ల యాక్చువల్లీ నాకు చాలా మంచి పేరు వచ్చింది బయట, తొందరగా ఎండ్ అయిపోయింది అనిపించింది. అంటే నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎండ్ అయిపోయింది, అది కొంచెం బాధగా ఉంది. నేను యాక్చువల్లీ లాస్ట్ 4 మంత్స్ లో వచ్చాను, సో తొందరగా ఎండ్ అవ్వడం కొంచెం బాధగా ఉంది. రిషి క్యారెక్టర్ కి ఎంత కనెక్టెడ్ ఉంది? రిషి క్యారెక్టర్ కి ఎంత కనెక్టెడ్ ఉంది మీ క్యారెక్టర్? వచ్చేసి నేను రిషికి మరదలు, మరదలు అవుతాను. సో ఎండింగ్ ఎలా ఇట్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు 31st కి ఎండింగ్, అది మీరు టెలికాస్ట్ లో చూడండి ఎలా ఉంటుంది అనేది. బట్ ఎండింగ్ బాగుంటుంది. సో సర్ప్రైజింగ్ ఉండబోతుందంటారు? సర్ప్రైజింగ్ ఉంటుంది. ఓకే, అయితే నాకు ఒక చిన్న లీక్ ఇవ్వండి మా వాళ్ళకి, ఎండింగ్ ఏముంటుంది, ఏముంటుంది ఒకసారి లీక్ ఇస్తే బాగుంటుంది. హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సరే, ఓకే. ఇప్పుడు స్టార్మా పరివారంలోనే అక్కడ శ్రీమూర్తి గారు ఉన్నారు, చాలా యాక్టివ్. మరి ఆవిడతో మీరు స్పాంటేనియస్ గా యాక్ట్ చేయాల్సి వస్తుంది, స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు? అంటే నేర్చుకుంటాం, ఇలా వాళ్ళతో సీనియర్స్ తో చేస్తేనే మాకు కొంచెం అలవాటు అవుతుంది కదా, నేర్చుకుంటాం మేము కూడా. అసలు ఏంటి అంటే మీ గురించి ముందు చెప్పండి, ఫస్ట్ ఏ సీరియల్ నుంచి అనుపల్లవి ఊహలు తీసుకొస్తారు ఇవన్నీ చేస్తారా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ మా టీవీ ఎన్నెన్నో జన్మల బంధం నుంచి స్టార్ట్ అయింది, చిన్న క్యారెక్టర్. సో అలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ఇప్పుడు గుప్పెడంత మనసు, నెక్స్ట్ ఇప్పుడు నేను జీ తెలుగులో పడమటి సంధ్యారాగం కూడా చేస్తున్నా, నెగటివ్ లీడ్ అందులో. ఓకే ఓకే, నైస్ నైస్, సూపర్. సో ఈ ఈ 4 మంత్స్ లోనే మీకు వచ్చిన మెసేజెస్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏదైనా సరే ఆడియన్స్ నుంచి గుప్పెడంత మనసు గురించి అడిగిన థింగ్స్ ఏంటి? ఓకే, నాకు నెగటివ్ వచ్చాయి, పాజిటివ్ కూడా వచ్చాయి. నెగటివ్ ఎందుకంటే నేను ఇద్దరికి మధ్యలో వెళ్ళాను, రిషికి వసుధరకి ఇద్దరికి మధ్యలో వచ్చాను కాబట్టి కొంచెం నెగటివ్ కూడా వచ్చింది, బట్ చాలా వరకు పాజిటివ్ కూడా వచ్చాయి అన్నమాట. సో ఎందుకు అసలు అంటే మీరు అడిగారా డైరెక్టర్ కానీ ఎవరినైనా, లేదంటే ప్రొడక్షన్ కానీ, ఎందుకు సీరియల్ ఇంత తొందరగా క్లోజ్ చేయాల్సి వస్తుంది? 4 ఇయర్స్ బట్టి రన్ చేసారు, ఆల్మోస్ట్ 1100 ఎపిసోడ్స్ కదా. చేయాల్సి వచ్చింది రీజన్ నాకు కూడా తెలియదు, అడిగాము బట్ చెప్పలేదు. ఓకే, సో ఫైనల్గా గుప్పెడంత మనసు గురించి ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్తారు ఆడియన్స్? నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి, ఉన్న 4 మంత్స్లోనే రిషి ఇంకా వసుధర నాకు చాలా క్లోజ్ అయ్యారు. నేను అనుకున్నాను ఇది ఆల్రెడీ చాలా ఫేమస్ సీరియల్ కదా, వీళ్ళు కలుస్తారా కలవరా అనుకున్నాను, బట్ వెళ్ళిన ఫస్ట్ డేనే ఇద్దరు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు ఈక్వల్ గా మాట్లాడారు, లైక్ చాలా దగ్గర తీసుకొని మాట్లాడము, తినివలే వచ్చింది కదా ఎందుకు తినతో, అలా కొంచెం కూడా యాటిట్యూడ్ లేదు. చాలా ఇద్దరు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్స్, ఇద్దరు చాలా మంచిగా చూసుకున్నారు. చూడలేదు, నా వరకే చూస్తాను. చూస్తాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గాయస్, అదనమాట గుప్పెడంత మనసు వినీత, అదే మీ సరోజతో విషయాలు. దిస్ ఇస్ ఆర్ మహేష్ అని.